హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు వీడియోలో శ్రావణ పౌర్ణమి రోజున ఇంట్లో చేసుకున్న పూజ, అలాగే పౌర్ణమి రోజున చేసుకునే కొన్ని పరిహారాలు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఈ శ్రావణ పౌర్ణమిని జంజాల పౌర్ణమి, రాఖీ పౌర్ణమి అని కూడా అంటారు. శ్రావణ పౌర్ణమి అలాగే కార్తీక పౌర్ణమి చాలా విశిష్టమైనవి. ఈ శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి శ్రవణ నక్షత్రంలోనే శ్రీ వెంకటేశ్వర స్వామి వెంకటాచలంపై అచ్చామూర్తిగా వెలిశారు. మాసంలో వచ్చే పౌర్ణమి జంజాల పౌర్ణమి. ఉపనయనం అయిన ప్రతి ఒక్కరూ కూడా నూతన యజ్ఞోపవేతాన్ని ధారణ చేస్తారు. గాయత్రి మంత్రం చదువుకుంటూ నూతన యజ్ఞోపవేతాన్ని ధారణ చేస్తారు. ఈ ఆచారం మాకు కూడా ఉంది. మాసంలో వచ్చే పౌర్ణమి చాలా విశిష్టమైనది. శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున ఉదయం సాయంత్రం కూడా దీపారాధన చేసుకుని లక్ష్మీనారాయణులకు పూజ చేసుకోవాలి. అలాగే వెంకటేశ్వర గోవిందనామాలు, శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ తెల్లటి పూలతో పూజ చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం మనకు కలుగుతుంది. పౌర్ణమి రోజున సాయంకాలం కూడా ఇంటిని శుభ్రం చేసుకుని ముగ్గులు పెట్టుకుని స్నానం చేసిన తర్వాత మళ్ళీ దేవుడి దగ్గర, తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసుకోవాలి. వెండి కుందిల్లో పౌర్ణమి రోజున దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. అలాగే కామాక్షి దీపం కూడా తప్పనిసరిగా వెలిగించుకోవాలి. అలాగే లక్ష్మీ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పిండి దీపాన్ని కూడా వెలిగించాలి. కొబ్బరి నూనె లేదా ఆవు నెత్త అయినా సరే పౌర్ణమి రోజున పిండి దీపాన్ని ఇలా వెలిగించుకోవాలి. దీపం వెలిగించిన తర్వాత పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. దీపారాధన చేసిన తర్వాత దీపానికి పసుపు కుంకుమ అక్షింతలతో పూజ చేస్తూ దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతామోపహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీప నమోస్తుతే అని దీపానికి నమస్కారం చేసుకోవాలి. చలిమిడి దీపం అమ్మవారికి అలాగే చంద్రుడికి కూడా వెలిగించాలి. పౌర్ణమి రోజున తప్పనిసరిగా తులసి దళాలతో పూజ చేసుకోవాలి. అలాగే లక్ష్మీ అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవాలి. లక్ష్మీ అష్టోత్తర శతనామాలను చదువుతూ 108 నామాలు చదువుకుంటూ కుంకుమార్చన చేసుకుంటే చాలా మంచిది. సాయంత్రం కూడా లక్ష్మీ అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవాలి. కుంకుమ పూజ ఇంట్లో చేసుకుంటే చాలా చాలా మంచిది. అగరత్తుల ధూపం కూడా చూపించిన తర్వాత శ్రీ వెంకటేశ్వర గోవిందనామాలు, అలాగే లక్ష్మీ అష్టోత్తర శతనామావళి 108 నామాలు చదువుకోవాలి. అలాగే మహాలక్ష్మి అష్టకాన్ని 3 చదువుకోవాలి. తెల్లటి పూలతో శ్రీ లక్ష్మీనారాయణులకు పూజ చేసుకోవాలి. పూలు లేదా పారిజాత పూలు, తెల్లటి జాజులు, విరజాజులతో అయినా సరే లక్ష్మీనారాయణులకు పూజ చేసుకోవాలి. ఈ విధంగా లక్ష్మీనారాయణులకు పూజ చేసుకున్న తర్వాత ఆవు పాలతో చేసిన ప్రసాదాలు లేదా ఆవు పాలైనా సరే నైవేద్యంగా సమర్పించవచ్చు. మీకు ఏవి అందుబాటులో ఉంటే వాటిని ఇలా నైవేద్యంగా సమర్పించుకున్న తర్వాత ఇప్పుడు కర్పూర హారతి ఇవ్వాలి. పౌర్ణమి రోజున ఈ విధంగా లక్ష్మీనారాయణులకు ఇంట్లో పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది. పౌర్ణమి రోజున లక్ష్మీనారాయణులు కొలువుండే తులసికోట దగ్గర కూడా పిండి దీపం వెలిగించుకోవాలి. ఇలా చలిముడి దీపం వెలిగించుకుని ఆవు పాలు నైవేద్యంగా సమర్పించాలి. పిండి పాత్రలో ఆవు పాలు పోసి చంద్రకిరణాలు ఆవు పాలలో పడేటట్టు కొద్దిసేపు ఉంచిన తర్వాత ఆ ప్రసాదాన్ని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ స్వీకరించాలి. ఇలా చేయటం వల్ల చంద్రుని అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది. పాలను ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ప్రసాదంగా స్వీకరిస్తే మానసిక ఒత్తిడి ఏదైనా ఉంటే తొలగిపోతుంది. చంద్రుని అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది. ఇలా ప్రతి పౌర్ణమి రోజున ఈ పరిహారం ఇంట్లో చేసుకుంటే చాలా మంచిది. శ్రావణ పౌర్ణమి రోజున ఈ విధంగా పూజ చేసుకుంటే ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం, అలాగే చంద్రుని అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది.
సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.